గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చడంతో పచ్చని పంటలన్నీ ఎందుకు పనికి రాకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభావం కూరగాయల మీద ఉన్న ఫలంగా పడింది. వరదలకు ముందు ధరలకు ప్రస్తుతం పలుకుతున్న ధరలకు ఎక్కడా పొంతన లేదు. వరద తాకిడికి కూరగాయ పంటలన్నీ పాడైపోవడంతో వీటికి కొరత ఏర్పడింది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యే కూరగాయలను ఇప్పుడు విశాఖ, తెలంగాణ ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల పాటు ఈ వరద ముంపు కొనసాగడంతో నది పరివాహక ప్రాంతాల్లోని సాగయ్యే కూరగాయల పంటలన్నీ సర్వనాశనమయ్యాయి. అందుకని కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెట్టింపు పైబడి ధరలు పలుకుతున్నాయి. ఈ భారం వినియోగదారులపై పడుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో గల లంక భూముల్లో కూరగాయల అధిక శాతం సాగు చేస్తున్నారు. ఆలమూరు, కడియం, ఆత్రేయపురం, సీతానగరం, పెరవలి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో ఈ వరదల ప్రభావం వల్ల కూరగాయలు దక్కకుండా పోయాయి. ప్రస్తుతం మడికి మార్కెట్లో పలుకుతున్న ధరలు పరిశీలిస్తే వంకాయలు వరదలకు ముందు 10 కేజీలు రైతు ధర 250 ఉండేది. ఇప్పుడు అది 500 పైబడి పలుకుతుంది. బెండ 200 నుంచి 450, మిర్చి 250 నుంచి 450, బీరా 300 నుంచి 400, దొండ 120 నుంచి 200, కాకర 200 నుంచి 350 ఇలా పెరిగాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని వ్యాపారులు తెలుపుతున్నారు. ఈ పంటలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడటలేదు. ఎందుకంటే వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత రైతులు పంటలు వేసేవారు, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ ఏడాది జులై నెలలోనే వరదలు వచ్చేయడంతో పంటలు వెంటనే వేయటం కుదరదు. కారణం ఆగస్టులో వరదలు పొంచి ఉంటాయి. అందువల్ల ఆగస్టు వరద గండం గడిస్తే గానీ రైతులెవరూ సాగుకు సన్నద్ధమవ్వరు. ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళు ఈ కూరగాయల భారం పడుతుందో అంతు పట్టకుండా ఉంది. 3 నెలలపై ప్రస్తుతం వరదలకు పాడైన పంటలు అందుబాటులోకి రావడం సాధ్యం కాదు.